ప్రకాశించిల్లా ఉంగల్ దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కులాంతర వివాహం చండు జోలికి వస్తే ప్రతి దాడి తప్పదు. గంగుల మల్లయ్య ముఠాకి దళిత నేత నీలం హెచ్చరిక చేశాడు. కులాంతర వివాహం చేసుకున్న ఎస్సీ యువకుడు పల్లపాటి ప్రవీణ్ అతని కుటుంబ సభ్యులపై పరువు దాడి చేస్తే ప్రతి దాడి చేస్తామని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు హెచ్చరించారు. అధికారులకి తెలియజేయండియమనగా, నేను నా పేరు గంగుల స్మృతి, మా నాన్నగారి పేరు గంగుల పుల్లయ్య, మాది బేస్తవారిపేట మండలం, ప్రకాశం డిస్టిక్. నేను ప్రవీణ్ అనే అబ్బాయిని గత 3 సంవత్సరాలుగా ఇష్టపడి ఉంటున్నాను. ఈ విషయం మా కుటుంబ సభ్యులకు తెలుసు, కానీ కులం డిఫరెంట్ అని ఈ మ్యారేజ్కి వాళ్ళు ఒప్పుకోలేదు. సో దానివల్ల నేను వేరే వాళ్ళని చేసుకునే ఇష్టం లేక నేను నా ఇష్ట ప్రకారం ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను. మా వాళ్ళు నేను ఇంట్లో కనిపించలేదనే ఉద్దేశంతో ఉమెన్ మిస్సింగ్ కేసు పెట్టారు. దాంతో మేము ఇక్కడ ఆర్య సమాజ్కి వచ్చి మ్యారేజ్ చేసుకున్నాము. మ్యారేజ్ చేసుకున్న తర్వాత మా వాళ్ళు వెళ్ళి మా అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ని అల్లర్లు పెట్టడం, పంచాయతీలకు లాగడం, మా మామయ్య వాళ్ళు, మా బాబాయ్ వాళ్ళు, మా రిలేటివ్స్ అంతా కూడా కలిసి మీ అమ్మాయి మా అమ్మాయి ఎక్కడుందో చెప్పండి, లేకపోతే మిమ్మల్ని చంపేస్తాము, మీ అబ్బాయిని చంపేస్తాము అన్న ఇదితోటి ఇష్యూ చేస్తున్నారు. ఖచ్చితంగా మేము కూడా కనిపిస్తే వాళ్ళు చంపేయాలనే ఉద్దేశంతోనే ఉన్నారు. కానీ మేము ఎస్పీ దగ్గరికి వెళ్తే న్యాయం జరిగిద్దనే ఉద్దేశంతో ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాము. మాత్రమే మాతో కలిసి మాట్లాడారు. వారు చెప్పారు ఏమని అంటే, మీద కేసు లేదు, ఎందుకంటే మీరు మేజర్స్, మీ ఇష్టపూర్వకంగానే మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి మీరు వెళ్ళి గిద్దలూరు సిఐ గారికి స్టేట్మెంట్ ఇవ్వండి అని చెప్పారు. గిద్దలూరుకి వెళ్ళాల్సిన వెళ్తే న్యాయం జరుగుతుందనే ఆశ మాకు లేదు, ఎందుకంటే అక్కడ మా వాళ్ళంతా అన్నారు అమ్మాయి గురిని వస్తే అమ్మాయిని అబ్బాయిని ఇద్దరిని కూడా స్టేషన్ బయటనే చంపేస్తాము, 10 లక్షలు ఖర్చైనా పర్వాలేదు, బయట మనుషులనే పెట్టించి చంపేస్తాము, మాకు అమ్మాయి వద్దు అబ్బాయి వద్దు, ఖచ్చితంగా చంపేయాలని ఇదితోనే ఉన్నారు. కాబట్టి నేను అక్కడికి వచ్చి స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం లేనందువల్ల నేను ఈ సెల్ఫీ వీడియో ద్వారా మీకు స్టేట్మెంట్ ఇస్తున్నాను. మా అత్త మామ వాళ్ళకి, మీ అబ్బాయి ఫ్యామిలీకి పూర్తిగా ప్రొటెక్ట్ కావాలి. నాకు కూడా ప్రాణహాని ఉంది కాబట్టి మా వాళ్ళ నుంచి మాకు ప్రొటెక్ట్ కావాలి. సో మీ నా స్టేట్మెంట్ని మీరు తీసుకుంటారని గౌరవిస్తూ. బేస్తవారపేట మండలం సింగసానిపల్లి అనే గ్రామానికి చెందిన ఎస్సీ కుర్రోడు పల్లపాటి ప్రవీణ నేతను, అదేవిధంగా అదే మండలం భారేశ్వరపురం గ్రామానికి చెందిన గంగుల స్వాతి అనే ఇద్దరు కూడా ఇంటర్మీడియట్ టైంలోనే ఒకే కాలేజ్ చదువుకుంటూ ప్రేమించుకున్నారు. ఆ ప్రేమించుకున్న రోజుల్లో వాళ్ళు క్లోజ్గా ఒక బండి మీద ఆడుతుంటే వాళ్ళు చూసి కొట్టడం కూడా జరిగింది ఈ కుర్రోడిని. తర్వాత వాళ్ళు దూరంగా ఉన్నారు, కానీ వాళ్ళ మధ్య ఆ చిగురించిన ప్రేమతో వాళ్ళింట్లో ఎవరికి చెప్పకుండా ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోయి ఆర్య సమాజ్ ఉప్పలు ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నారు. ఈనాడు 24వ తారీఖున తర్వాత వాళ్ళే డైరెక్ట్గా ప్రకాశం జిల్లా గ్రీవెన్స్ ఎస్పీ గ్రీవెన్స్ వచ్చి వాళ్ళు మాకు రక్షణ కల్పించాలి, మీ దగ్గర ఏం చేయాలని అని చెప్పి అడిషనల్ ఎస్పీ గారిని కలిశారు. అడిషనల్ ఎస్పీ గారు దాన్ని గిద్దలూరు సిఐ గారికి అండర్ చేసి ఫోన్లో మాట్లాడి అలా రక్షణ కల్పించండి, వాళ్ళని బైండ్ ఓవర్ చేయండి, అబ్బాయికి అమ్మాయికి సంబంధించిన బంధువుల్ని బైండ్ ఓవర్ చేయండి అని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ అమ్మాయికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు బలవంతులు కాబట్టి అక్కడ ఆ ఏరియాలో వాళ్ళు అమ్మాయిని పోలీస్ స్టేషన్ ముందు చంపేస్తాము, వీళ్ళు నా ఈయన అబ్బాయి తండ్రి పేరు కేసయ్య, ఇతన్ని బెదిరించడం, వీళ్ళ కూతురు ఇతని కొడుకులు నలుగురు కూతురు, వీళ్ళ బంధువులు వీళ్ళకి బెదిరించడం, వీళ్ళ కూతురు దగ్గరికి బెదిరిస్తే కంపం పోలీస్ స్టేషన్ కూడా కేసు పెట్టడం జరిగింది. అయినా కేసు రిజిస్టర్ చేయలేదు. ఇప్పుడు ఆ అమ్మాయి ఫోన్లో కూడా మాట్లాడిస్తాను నేను. ఇప్పుడు ఆమె ఏం చెప్తుందంటే, మా తల్లిదండ్రులు అడ్జస్ట్ అయినా మా బంధువులు మా మామూళ్ళు మా పెదనాన్నోళ్ళు ఒప్పుకోవడం లేదు, సంభాషణ బెదిరిస్తున్నారు అని చెప్తుంది. నా ఇష్టపూర్వకంగా నేను తెలియదు.